నమస్తే, వెల్కమ్ టు భారతీయ పరంపర. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను నా దగ్గర ఉన్న గణపతి ప్రతిమను గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఈరోజు సంకష్ట చతుర్థి. ఈరోజు పూజ చేసుకున్నాను. పూజ చేసుకునేటప్పుడు నాకు ఒక ఏదో ఆలోచన అట్లా వచ్చిందండి. నా దగ్గర ఉన్న గణపతి ప్రతిమలన్నీ ఒక చోట పెట్టి చూస్తే బాగుండు అని అనిపించింది. అప్పుడు ఇంట్లో అక్కడక్కడ సోకేషన్లో ఉన్న ప్రతిమలన్నీ ఒక చోట పెట్టేశాను. చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. అది చూసి ఈరోజు ఆ విధంగా వీడియో చేద్దామని కూడా అనిపించింది. నేను ముందు నుండి ఈ గణపతి ప్రతిమలను ఒక్కొక్కటిగా సేకరించుకుంటూ ఉండేదాన్ని. అవన్నీ ఇప్పటికి ఇన్ అయ్యాయి. ఈ గణపతి అందరి దేవుళ్ళ ఆది దేవుడు కదా. ఏ పూజ చేసినా మొదట గణపతికి పూజ చేసి మాత్రమే మిగతా పూజలు ప్రారంభం చేసుకుంటాం కదా. అందుకని ఆయనకి ఈ విధంగా సేకరించాలని ఎందుకో అనిపిస్తుండేది. ఇప్పుడు అది తెచ్చుకునేదాన్ని. ఇవన్నీ అవి చూసారా ఉన్నాయి. నేను ఈ ఆలోచన వచ్చింది అంతేనండి. ఇప్పుడు పూజ చేసుకుంటూ పూజ అయిపోయింది, ఇవన్నీ తెచ్చాను. చూపి ఈ విధంగా సర్దుకున్నానండి. చూసారా ఈ విధంగా అన్ని ఎన్ని తక్కువే ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి. ఇక్కడ మెయిన్ డోర్లోంచి లోపలికి ఈ విధంగా ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఈ విధంగా ఈ గణపతి ఉంటాడండి. ఈయన ఎప్పుడు రోజు ఇట్లే ఉంటుంది విగ్రహం. ఇక్కడ ఇక్కడ ఆయనకు ఈ గిన్నెలో బౌల్లో నీళ్ళు వేసి ఆ పూలు వేసి ఎప్పుడు అలాగా పెట్టింటాను. ఇరుపక్కల అట్లా దీపాలు పెట్టుకొని ఈ విధంగా ఏనుగులు అన్నీ పెట్టుకొని ఉంటాను. ఇది నాకు ఒక 7 ఏళ్ళ క్రితం నుంచి ఈ విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయండి. ఈ ఐటమ్స్ ఈ సిల్వర్ ఉన్నాయి కదండి, సిల్వర్ కోటింగ్ ఇవంతా. ఈ గణపతి అయితే 4 సంవత్సరాలు అయిందండి. నేను గృహప్రవేశం అప్పుడు మా ఇల్లు గృహప్రవేశంలో తెచ్చుకున్నాను. అది అప్పటి నుంచి అట్లా పెట్టుకుంటూ ఉన్నాను. గణపతిని ఇట్లా ఎదురుగా వాకిలు ఎదురుగా పెట్టుకుంటే ఏమైనా వాస్తు దోషాలు అవి ఉంటే పోతాయని చెప్తే ఎవరో నేను ఈ విధంగానే వాకిలు ఎదురుగానే పెట్టుకున్నాను. సరే ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి. ఈ గణపతికి అన్ని రూపాలు ఎక్కువ ఉంటాయండి. ఒక్కొక్క గణపతి ఒక్కొక్క రూపంలో ఈ విధంగా ఉన్నాడు కదా. ప్రతి ఒక్క దేవునికి మామూలుగా ఇప్పుడు శివుడు విష్ణువు వాళ్ళందరూ ఒక రూపంలోనే ఉంటారు కదా. కానీ ఈ గణపతిని రకరకాల రూపాల్లో చేసి చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుంది. అందుకనే ఇవన్నీ ఎందుకు ఎంతో బాగున్నాయి అనిపిస్తుందండి. చూస్తే తీసుకోవాలనిపిస్తుంది ఈ ప్రతిమల్ని. ఇక్కడ చూడండి, వీణ వాయిస్తున్నట్లుగా ఉన్నాడు కదా. ఇక్కడ ఇది చూడండి, ఆకు గణపతి ఆకు రూపంలోనే ఉన్నట్లుగా ముఖం కూడా అలాగే ఉంది. చూడండి ఇక్కడ ఈయన గ్లాస్ ఇలాగ ఒక గ్లాస్ దాంట్లో ఉన్నాడు. ఇక్కడ ఇది చూడండి కింద, ఇది వైట్ మెటల్ అండి. ఇది ఒక 8 సంవత్సరాలు అయింది ఇవి తీసుకొని, ఏం కాలేదు అలాగే ఉంది. ఇక్కడ బ్లాక్ మెటల్ ఇది చూడండి. ఇక్కడ ఈయన పూర్తి వైట్ గణపతి అంతా వైట్ ఉంది. చూసారా ఇక్కడ గణపతులు. ఇక్కడ చూడండి చూసారా అన్ని. ఇక్కడ చూడండి ఈ గణపతి అయితే హార్మోనియం వాయిస్తున్నట్లుగా ఉన్నాడు కదా. హార్మోనియం వాయిస్తున్నాడు. ఈయనైతే ఒక పిల్లని గ్రో పెట్టుకున్నాడు. ఈయనైతే తబలా వాయిస్తున్నాడు. అలాగా 4 రూపాల్లో ఉన్నట్లుగా ఉంది కదా. గణపతులే అన్ని రకాలుగా అట్లా దొరుకుతాయండి. అట్లా 6 రూపాలే తయారు చేసి పెట్టింటారు. అందుకనే ఇది ఈయనకు చూడండి, ఇక్కడ కాషాయ రంగులు దిండు మీద ఒక చేయి పెట్టుకొని ఏదో సేద తీరుతున్నట్లుగా ఉన్నాడు. చూసారా ఈ విధంగా ఉన్నాడు. ఇక్కడ ఇది ఒక స్టోన్లో ఉంది గణపతి. ఇక్కడ చూడండి కింద, ఇది వెండి గణపతి అండి. ఈయన పూజ రూమ్లో ఉంటుంది ఈ విగ్రహము.
ఇప్పుడే పూజ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ అన్నీ పెట్టుకునేటప్పుడు ఈయనను కూడా తెచ్చి ఇక్కడ పెడదాం అనిపించి తెచ్చి ఇక్కడ పెట్టాను. పూజ రూమ్లోనే ఉంటుంది, అలాగే తెచ్చి పెట్టాను. ఇక్కడ అర్క గణపతి అండి ఈయన. ఈయన నేను కాణిపాకంలో వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను. ఈయన రూపం కూడా కాణిపాక గణపతి రూపంలోనే ఉంది కదా, చూడండి అలాగే ఉంది. ఇది కూడా పూజ రూమ్లోనే ఉంటుంది, కాకపోతే ఈరోజు ఇక్కడ తెచ్చి పెట్టాను. ఇప్పుడు సరే, ఈయన స్టోన్ వైట్ స్టోన్లో ఉన్నాడు. ఈ విధంగా అన్ని గణపతులు ఉన్నారు చూడండి. గణపతి మామూలుగా తొండము కుడివైపు ఉన్న గణపతి అయితే చాలా తక్కువగా ఉంటుందండి. ఈ గణపతి సిద్ధి వినాయకుడు అని అంటారు. ఈ కుడివైపు తొండం ఉండే గణపతి అయితే మోక్షానికి, సంతోషానికి, అంతేకాక ఇంకా కొన్ని సూర్యునికి ఈయన చిహ్నం అంటారు. సూర్యుడి ఎలాగైతే ప్రకాశం ఉంటుందో, మరియు ఎలాగైతే అన్నీ చేసి ఆయన ఇస్తా అంటాడు మనకు, ఆ విధంగా ఈ గణపతి కూడా చేయగలని అంటారు. ఈ తొండం ఉన్న గణపతికి పూజలు సరిగా చేయకపోతే అలాగే ఇంట్లో నష్టం కలుగుతుందని ఒక నమ్మకం అండి. అందుకనేసి నేను ఎక్కువ అవి తీసుకోలేదు. కానీ ఇవి ఉన్నాయి చూడండి, ఒకటి అది నాకు మా ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో ఒక టీచర్ ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు, సరే అని. అది లోపల ఎలా ఉందో తెలియదు కదా, అందుకని అది తీసేసుకున్నాను. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇది కూడా ఒక వాళ్ళ స్టూడెంట్ ఎవరో ఒక అబ్బాయి ఇచ్చాడు, అది తీసుకున్నాను. ఇంకోటి అయితే ఎడం వైపున తొండం ఉండే గణపతిని వామముఖి గణపతి అని అంటారండి. ఈ గణపతి చంద్రుడికి చిహ్నము. చంద్రుడు ఎలాగైతే మనకి హాయిని ఆనందాన్ని ఇస్తాడో, అలాగే ఈ గణపతి కూడా సకల శుభాలని ఇస్తాడు, ఐశ్వర్యం కూడా సిద్ధింపచేస్తాడు. అందుకే ఎడం పక్క తొండం ఉన్న గణపతిని ఇంట్లో వాస్తు దోషాలను కూడా తీసేస్తాడని ప్రతీతి అండి. సరే, ఈ వైట్ మెటల్ గణపతి అయితే కుడివైపు తొండం ఉంది. ఇక్కడ కుడివైపు ఉన్నాయి చూడండి, ఈయన ఒకటి ఇక్కడ, ఈయన ఒకటి ఎడం వైపు ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా కుడివైపుకు లేవు చూడండి, అన్నీ ఎడం వైపుకు ఉన్నాయి. చూసారా అన్నీ, నేను చాలానే ఇంకా సేకరించాలనుకున్నానండి. నాకైతే యాక్చువల్గా ఇత్తడివి తీసుకోవాలని ఇష్టము, కానీ క్లీన్ చేసుకోవడం కష్టం అనిపించేసి వాటి జోలికి వెళ్ళలేదు, ఇవే తీసుకున్నాను. ఇవైతే బాగా క్లీన్ చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది అనిపించదు కదా, అందుకని వీటిని మాత్రమే తీసుకుంటూ వస్తున్నాను. ఇంకా తీసుకోవాలండి, ఇత్తడివి అయితే అయినా బాగుంటాయి అనిపిస్తుంది, అవి తీసుకోవాలని మనసులో కోరిక ఉంది, తీసుకుంటాను. నాకైతే నాట్య గణపతి అంటే బాగా ఇష్టము, నాట్యం చేస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. కానీ ఆ గణపతిని ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటారు, అందుకని అది ఇంకా నేను తీసుకోలేదు. చూసారా ఈయన కూడా అలాగే ఉన్నాడు చూడండి. నాకు కొన్ని ఈ విషయాలన్నీ నాకు కూడా ఎక్కడో పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాను అంతే, ఏదో పెద్దలు చెప్పినట్లు అలాగే ఉండాలి కాబట్టి వాళ్ళు చెప్పిన పద్ధతుల్లోనే ఈ విగ్రహాలను తీసుకున్నాను అంతే చూడండి. అన్ని గణపతులు ఉన్నాయి కదా, చూసారా. ఇక్కడ ఈ శ్వేతవర్ణంలో ఉన్నాడైనా బాగా ఇది చూడండి, ఈ పైన ఏనుగులు ఈయనను సేవిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. ఇట్లా ఎప్పుడు ఇంట్లో ఉంటే నాకు చాలా ఇష్టమైంది. ఇంకా ఇక్కడ చూడండి, ఈ పైన ఇంట్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా అవతల డైనింగ్ ఏరియాలోకి వెళ్ళే ముందర అక్కడ వాకిలి పైన ఒక గణపతి ముఖం మాత్రమే ఉందండి. ఇక్కడ తొండంతో ఆయన ఒక కలశాన్ని పట్టుకొని ఉన్నాడు, ఆ తొండం పైన ఒక ఓం రాసి ఉంది, అలాగే ఒక నాగు పామును కూడా అలాగే
చెక్కి పెట్టారు. చూడండి పైన ఒక శివలింగం ఉంది, ఇది చాలా హైట్లో ఉంది. నాకైతే కొంచెం ఫోన్ పైకి అందడం లేదు వీడియో తీస్తామంటే. చూసారు కలిసి అమ్మట్టుకున్నాడు. అలా కిందికి వస్తే ఈయన ఆకులో ఇక్కడ ఒక గణపతి ఉన్నాడు చూడండి. చూసారా ఇవన్నీ బ్లాక్ మెటల్ అండి. ఇవన్నీ ఊరికే కొబ్బరి నూనె వేసి ఊరికే క్లీన్ చేసుకోవాల, దానివల్ల ఇవి అయితే ఈజీ క్లీనింగ్ అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను. ఇత్తడివైతే అన్నీ తోమాలి కదా చూడండి. అన్ని గణపతులు ఈ విధంగా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇవన్నీ ఇంకా అవన్నీ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు, కాకపోతే ఇంట్లో పెట్టడానికి కూడా ప్లేస్ సరిగా లేదు షూకేషన్లో. అంత రెడీ చేసుకున్న తర్వాత అయితే ఇంకా కొన్ని తీసుకుందాంలే అని ఇంట్లో అరుస్తూ ఉంటారు, అందుకు తగ్గించేసాను. చూడండి ఇప్పుడు ఇంకా ఈ మధ్య తీసుకోలేదు. చూసారా గణపతిని అంటే అదే పూజ చేసి తర్వాత అన్ని పూజలు చేస్తాం కాబట్టి ఆయనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు కదా అందరూ, అందుకని ఎందుకో మొదటి నుంచి అదే గణపతి అంటేనే ఇష్టము. అన్నీ ఉన్నాయి చూడండి, గణపతి సంకష్ట గణపతి రోజు ఈ విధంగా ఇవన్నీ ఎందుకో పెట్టి అన్నీ చూపించాలని అనిపించింది, అందుకని పెట్టానండి. చూసారా నాకు ఎంత ఆనందంగా ఉంది ఇవన్నీ ఈ విధంగా పెట్టడం వల్ల. ఇంతండి నా పూజ అయిపోయింది, ఇవి కూడా ఇలాగే పెట్టి చూపించాను. ఇంకా గణపతి గురించి ఎక్కువగా చెప్పాలంటే నాకు కూడా ఎక్కువగా ఏం తెలియదండి.